ప్రజలందరికీ న్యాయం చేయలేనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఆ రకంగానే ఆయనపై అడుగులు కూడా వేయడం జరుగుతుంది. ఎవరికి నష్టం జరగకుండా, ఏ ప్రాంతానికి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క రైతుని కూడా మరి కంటతడి పెట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పనిసరిగా బాధ్యతాయుతంగా ఈ విషయంలో ప్రభుత్వం నడుస్తుందని చెప్పి అనుకుంటాను. మరి అలాగే ఈ మూడు ప్రాంతాలు వేయడంతో, మూడు ప్రాంతాలుగా విభజించడంతో నాకైతే మంచిదే అని అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోయాం కాబట్టి, మరి ఈ రకంగా ఒక్కొక్క చోట అభివృద్ధి చేయకుండా మూడు చోట్ల కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. కొంత ఇబ్బంది అయితే ఉంది, మరి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనేది ఆ పరిస్థితి అయితే మాత్రం ఉంటుంది. కానీ టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి మనిషి వెళ్ళి చేసేటువంటి కార్యక్రమాలు కొన్ని కొన్ని విషయాల్లో వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలా కోర్టు విషయాలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ, మళ్ళా వైజాగ్ నుంచి కర్నూలు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అవి అన్ని కేసులకి ఉండవు కాబట్టి కొంత వెసులుబాటు అయితే దాంట్లో ఉంటుంది. ఆ రకంగా మాకైతే ప్రజలందరూ మూడు ప్రాంతాలుగా ఉండాలనేటువంటి ఆలోచనే ప్రజల్లో ఉంది. నా వరకు కూడా చాలా మంది నేను అడిగిన ప్రశ్నలు తప్పనిసరిగా దాన్ని మూడు ప్రాంతాలను మనకు అభివృద్ధి చెందితే భవిష్యత్తులో ఏ గొడవ ఉండదో, ఇంకెవరు కూడా నాకు రాష్ట్రం అడగొట్టమని అడిగేటువంటి పరిస్థితి ఉన్నదని కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.